पिता पुत्र पवित्र आत्मा नाममन आमेन। गुड मॉर्निंग सिस्टर्स, ज्ञानवाणी की मी अंदर प्रेम का आह्वानिस्तुन्नानु। मनमु मीका ग्रंथमुलोनी 7వ అధ్యాయంలోనీ పట్టుదల అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం। ముందుగా మీకా గురించి మీకా ప్రవక్త గురించి కొంచెం తెలుసుకుందాం। మీకాయి అను హెబ్రీ పదమునకు సంక్షిప్త రూపమే మీకా। మీకా ఒక గ్రామీణ కుటుంబం నుండి దేవుని చేత పిలువబడిన ఒక పట్టుదల కలిగిన ఒక ప్రవక్త। మీకాయి అను పదమునకు యెహోవా వంటి వాడు ఎవడు అని అర్థము। మీకా 7వ అధ్యాయం 18లో అడిగిన ప్రశ్న ద్వారా మీకా తన నామమును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు। మీకా జన్మస్థలమైన మోరే మెరిష్కతు ఎర్షలేమునకు 40 కిలోమీటర్ల దూరమున నైరుతి దిక్కుననున్నది। ఇది యూదయాకును ఫిలిస్తీయులకును సరిహద్దున గౌతునకు సమీపమున ఉన్నది। ఆమోసు వలె మీకా కూడా ఒక గ్రామీణుడే। మెరిష్కతు గ్రామము ఒక వ్యవసాయ గ్రామము। మీకా ప్రవక్త కూడా వ్యాపారదారుడై ఉండవచ్చుననే అభిప్రాయం కలదు। యెషయా దానియేలుల వలె ఇతడు రాజకీయములను ఎరుగడు, అయినను ఆయన తన ప్రజల యొక్క శ్రమలను గూర్చిన గాఢమైన హృదయ భారమును పట్టుదలను వ్యక్తపరిచి ఉన్నాడు। దేవుడు ఆయనను స్వయముగా పిలిచి ప్రవక్తగా ప్రత్యేకించును అను విషయమును ఈ గ్రంథమున స్పష్టమగుచున్నది। నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను ఇజ్రాయేలులకు తమ పాపములను కనపరచుటకై యెహోవా ఆత్మ ఆవేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను పట్టుదలతోను నింపబడి ఉన్నాను అని మీకా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు। మీకా ప్రవచించినది ముఖ్యంగా యూదయాను గురించి మరియు ఇజ్రాయేలుల గురించి। దేవుని ప్రజలతో ప్రజలలో విస్తరించి ఉన్న విగ్రహారాధనను క్రమశిక్షణ రాహిత్యమును మీకా ప్రవక్త మిక్కిలి కఠినముగా పట్టుదల కలిగి ఎదిరించి దేవుని తీర్పును ప్రకటించడం వలననే హిజికియా కాలములో ఈ ప్రవక్త ద్వారా గొప్ప ఉద్యమము కలిగినదని తెలుస్తుంది। ఈ ఉద్యమము క్రీస్తు పూర్వము 742 నుండి క్రీస్తు పూర్వము 627 వరకు గల మధ్యకాలంలో జరిగినదని నిర్ణయించుకొనవచ్చును। ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు రాజ్యములో జీవించిన హోషేయాకును ఎర్షలేములోని రాజభవనంలో జీవించిన యెషయాకును మీకా ప్రవక్త సమకాలికుడు। మీకా గ్రంథం యొక్క ముఖ్య వర్తమానములు ఏమనగా యూదయాకు న్యాయ తీర్పు మరియు విమోచనము। మీకా గ్రంథములో ముఖ్య వచనములు ఏమనగా 6వ అధ్యాయము 8వ వచనము మరియు 7వ అధ్యాయము 18వ వచనము। ముఖ్య అధ్యాయాలు 6వ అధ్యాయము మరియు 7వ అధ్యాయాలు। మీకా గ్రంథమును 3 భాగాలుగా విభజించవచ్చును। మొదటిది న్యాయ తీర్పును గురించిన ప్రవచనము, అనగా జనుల మీదకి వచ్చు న్యాయ తీర్పు, నాయకుల మీదకును వచ్చు న్యాయ తీర్పు। రెండవదిగా విమోచనను గురించిన ప్రవచనము, అనగా రాబో దేవుని రాజ్యమును గురించిన ప్రవచనము, చెర నుండి తిరిగి వచ్చుటను గురించిన వాగ్దానము, రాబోవు రాజు అంటే క్రీస్తును గురించిన వాగ్దానము, మూడవదిగా మారు మనసు పొందుటకైన పిలుపు, అనగా దేవుని మొదటి పిలుపు ప్రవక్తలకు ఇచ్చిన పిలుపు, రెండవదిగా ప్రజల యొక్క పశ్చాత్తాపమును సంపూర్ణ రక్షణ గురించిన ప్రవచనము పిలుపు। మీకా ప్రవక్త ధనవంతులు అధికారులు పేద ప్రజలను బాధించుచు క్రూరముగా హింసించుటను సహించలేక ఒక గొప్ప హృదయ భారముతోనూ పట్టుదలతోనూ తన ప్రవచన వాక్యములను ప్రకటించాడు। సామాజిక రాజకీయ అధికారులను స్వార్థ లాభముల కొరకు ఉపయోగించుచున్న వారిని మీకా ప్రవక్త తన గ్రంథమున గద్దించాడు। ఈ గ్రంథమున ముఖ్యమైన 3 అభిప్రాయాలను మనము చూడగలము। మొదటిది తన ప్రజల పాపము క్రూరత్వము, రెండవది వాటికి ప్రతిగా దేవుడు పంపబోచున్న కఠిన న్యాయ తీర్పులు, మూడవది శిక్ష విధింపబడిన అనంతరము మిగిలిన ప్రజలను దేవునికి మహిమకరముగా పునరుద్ధరించుట। ఈ 3 ఉద్దేశముల ద్వారా దేవుడు తన ప్రజల ద్వారా ప్రజల నుండి ఆశించినది ఏమనగా న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుటయు మరియు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు మాత్రమే। ప్రియ సహోదరులారా, ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పబోచున్నాను। ఒక యుద్ధ సమయంలో ఒక రాజుగారు అలసిపోయి ఇక గెలుస్తామనే ఆశ కోల్పోయి దగ్గరలో ఉన్న ఒక కొండ గుహలో దాక్కున్నాడు। అప్పుడు ఆ గుహలో తన గూడు నిర్మించుకుంటున్న ఒక శాలుడిని చూశాడు।
అది తను కూడు నిర్మించుకునే ప్రయత్నములో ఎన్నోసార్లు క్రింద పడుతుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ గూడు కడుతుంది. అదే విధముగా గూడు పూర్తి అయ్యే వరకు నిరంతరము ప్రయత్నం ఆపకుండా పట్టుదలతో పూర్తి చేసింది. ఆ సాలుడి పురుగులోని పట్టుదలను, ఏకాగ్రతను చూసిన రాజు సిగ్గుపడ్డాడు. తన ప్రయత్నాన్ని ఆపకుండా పట్టుదలతో యుద్ధం చేయాలి అని అనుకున్నాడు. తాను యుద్ధంలో మళ్ళీ పాల్గొని విజయం సాధించాడు పట్టుదలతో. ప్రియ సహోదరులారా, ఎవరినైనా శాసించడానికి ముఖ్యమైన ఆయుధం ప్రేమ. ఓర్పు అంటేనే పట్టుదల, పట్టుదల అంటేనే ఓర్పు. ఓర్పు అనేది దేవుడిచ్చిన గొప్ప కానుక. మనం ఎదుటివారు చెప్పింది వినాలంటే పెదాలు మూసి హృదయాన్ని తెరవాలి. ఎందుకంటే మనకు మిత్రులుగా కానీ శత్రువులుగా కానీ సృష్టించేది మన ప్రవర్తన మాత్రమే. ఎందుకంటే పగ, ప్రతీకారం, ఈర్ష, అసూయ, అసహ్యం విజయానికి శత్రువులు. మనం ఎంత నిస్వార్థంగా జీవిస్తే అంత సంతోషంగా ఉంటాం. మనకు కొన్ని ఆశయాలు ఉన్నా అది మాత్రము నిరంతరం సాధనతోనే, పట్టుదలతోనే మనం సాధించగలము. ప్రియ సహోదరులారా, సమర్థుల అహంకారమే ఆత్మవిశ్వాసము, అసమర్థుల ఆత్మవిశ్వాసమే అహంకారము. సమర్థుల అహంకారమే ఆత్మవిశ్వాసము, అసమర్థుల ఆత్మవిశ్వాసమే అహంకారం. నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తున్నావో చెప్పొద్దు, కానీ నీకు అప్పగించబడిన పని ఎంత అయిపోయినది మాత్రమే చెప్పు. ఎందుకంటే మనం ఎలా ఉండాలో మన ఏకాంతం నేర్పుతుంది, మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. మనం అందరము గుర్తుంచుకోవాల్సింది ఏమనగా, బ్రతుకు అపజయాలను గురించిన గుణపాఠము నేర్చుకోవాలి, మన విజయాలను గురించిన వినయం నేర్చుకోవాలి. అప్పుడే మన ఈ దైవ పిలుపుకు పట్టుదల కలిగిన